హాయ్ ఫ్రెండ్స్ నేను రవి మీరు చూస్తున్న దానికి ఫార్మర్ రెడ్డి చెప్పారు తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి టోటల్ బేబీస్ ఉన్నాయి కదా వీటి ఫీడింగ్ కేర్ అనేది అసలు ఈ ఫీడ్ ఎలా తింటాయి అసలు ఈ ఫీడ్ మనం ఎలాంటి ఫీడ్ వేసుకోవాలనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి నేనే హ్యాచింగ్ చేయించాను ఎక్స్ బయట పని చేస్తున్నప్పుడు తగిలితే హ్యాచింగ్ చేయించానండి మీకు ఇవి అయితే ఇప్పటివరకు బాగా ఎదిగి హెల్తీగా తయారైనాయి కొన్ని అయితే బయట వదిలేశాను ఒక నాలుగు మాత్రం ఉన్నాయి ప్రజెంట్ దగ్గర చూడండి ఇది వచ్చేసి రెండు అయితే మేల్స్ ఉన్నాయి ఇందులో ఈ రెండు వచ్చేసి ఫిమేల్స్ మేల్ అండ్ ఫిమేల్ ఐడెంటిఫికేషన్ కూడా మీకు తర్వాత ఒక వీడియోలో చెప్తాను నేను ఇవి వచ్చేసి ఒక ఫైవ్ అయితే ఉంచానండి అందులో ఒకటి మామూలుగానే మిస్ అయిపోయింది మా పిల్లలు టబ్ నిండా వాటర్ వేస్తే ఒకటి బయటికి వెళ్ళిపోయింది ఒక నాలుగు అయితే ఉన్నాయి ఒక నాలుగు అయితే నేను బయట వదిలేసానండి ఆ ప్రకృతిలోని ఈ నాలుగు కూడా మీకు ఎగ్జాంపుల్ పర్పస్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం పెంచుతున్నాను ఇవి కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత వీటిని కూడా వదిలేయడం జరుగుతుందండి ఆ కొన్ని రోజుల తర్వాత మనకి వచ్చేసి ఇండియన్ సాఫ్ట్ ఫీల్డ్ టోటల్స్ అండి మీకు ఇవి మీకు బయట దొరికే తాబేలు పెంచడం నేరం అనమాట నేరం వాటి తినడం కానీ వేటాడడం కూడా నేరం అనమాట పెంచితే ఒకవేళ దెబ్బలతో కానీ తగిలితే ఏమన్నా కాకులు ఎత్తుకు వచ్చినా కుక్కలు ఎత్తుకొచ్చినా వాటిని కొంచెం సేవ్ చేసే కొన్నాళ్ళు పెంచి వదిలేయచ్చు తప్పు లేదు దెబ్బలతో ఉన్న వాటిని పెంచి వదిలేయచ్చండి ఇవి నేను ఎందుకు పెంచుతున్నాను అంటే నేనే మా ఇంటి దగ్గర ఇవి పుట్టినవండి నేనే హ్యాచింగ్ చేయించాను అందు గురించి కొన్ని వదిలేసి కొన్ని పెంచుతున్నాను అది కూడా ఎక్కువ రోజులు అయితే పెంచను మీకు వచ్చేసి ఇది రెడీమేడ్ ఫీడ్ అండి మనకు వచ్చేసి బేబీ టోటల్స్ మీరు బయట మామూలుగా వెజ్ లీప్స్ కానీ ఇలాంటివి బేబీ అప్పుడు వేయకంట కనీసం ఒక త్రీ మంత్స్ అయినా సరే మీకు రెడీమేడ్ ఫీడ్ అనేది వేసుకోవాలి ఈ ఫీడ్లో మీకు చాలా విటమిన్స్ తర్వాత ప్రోటీన్స్ అన్నీ కలిపి ఉంటాయండి ఈ ఫీడ్ మీకు వచ్చేసి మీకు అక్వేరియం షాప్స్ ఉంటాయి కదా ఫిష్ అక్వేరియం షాప్స్ అక్కడ దొరుకుతుంది మీకు టోటల్ ఫీడ్ అనేది మీకు దగ్గర టోటల్స్ ఉంటే అవి బేబీస్ పెట్టినా కానీ లేదంటే బేబీ ఏజ్లో కానీ ఉన్నా కానీ వాటికి ఫీడ్ అనేది రెడీమేడ్ ఫీడ్ ఇవ్వండి ఎందుకంటే ఇందులో చాలా ఉంటాయండి మీకు మొత్తం ఫిష్ మీల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఫిష్ తర్వాత వచ్చేసి వీట్ గోధుమలు ఉంటాయి కదా గోధుమలు ఒక తర్వాత కార్ను తర్వాత ఈస్ట్ తర్వాత ఎంజామ్స్ మొత్తం అన్నీ కలిపి కలిపేస్తారు ఏదో కాల్షియం మెగ్నీషియం తర్వాత విటమిన్ ఏ సి మొత్తం అన్నీ వదులుతారండి ఇందులోని ఫీడ్ తయారు చేసేటప్పుడే అందులో అందులో వదిలి మొత్తం మిక్స్ అయితే చేస్తారు అందుగురించే మనకు వచ్చేసి మనం బయట అయితే అన్ని రకాల విటమిన్స్ ఆహారం పెట్టలేము మనం పెట్టే ఆహారంలో అన్ని రకాల విటమిన్స్ అయితే ఉండవు ఇవే కానీ బయట న్యాచురల్గా ప్రకృతిలో తిరిగితే అన్ని అన్ని రకాలు తింటాయి కీటకాలు అయితే అవన్నీ కానీ చెట్లు కానీ లేదంటే కొన్ని రకాల మట్టిలో ఉండే రేణువులు కానీ తిని ఎలాగైనా సరే వాటి పౌష్టిక పౌష్టికాహార సమతుల్యత అనేది అవి నేచురల్గానే సమకూర్చుకుంటాయి మనం ఎలాగా ఇంటి దగ్గర పెంచితే వాటికి వచ్చేసి అన్ని రకాల పౌష్టిక విలువలు కలిగిన ఆహారం మనం పెట్టలేము అలాంటప్పుడు ఒక కనీసం ఒక త్రీ మంత్స్ ఒక ఫోర్ మంత్స్ కానీ ఒక ఫైవ్ మంత్స్ కానీ మీరు రెడీమేడ్ ఫీడ్ పెట్టినట్టయితే త్వరగా గ్రోత్ అయితే వస్తాయి ఎటువంటి డిసీజెస్ రాకుండా హెల్తీగా ఉంటాయి ఇలాగా తర్వాత వచ్చేసి ఆ ఫీడ్ కూడా మీరు పెర్ఫెక్ట్గా పెట్టుకుంటే అవి కొంచెం గ్రోత్ రావడమే కాకుండా మీకు చూడడానికి యాక్టివ్గా ఉండడం వల్ల కొంచెం ఆనందం కూడా ఉంటుంది ఏదో పెంచుతున్నాము పెంచాలి పెంచితే మంచిది అంటున్నారు మన ఇంట్లోని అని చెప్పేసి ఎక్కడో దగ్గర టో టోటల్స్ పెట్ షాప్లో కొన్ని తీసుకురావడం అది ఏదో మూల పట్టేయడం ప్లేట్లో నీళ్ళేసి అందులో పడిసేస్తారు పడిచేసి దానికి ఏది పడితే పెట్టేస్తారండి ఏది పడితే పెట్టేస్తే వాటికి కూడా డైజెషన్ అవ్వాలి కదా ఫ్రీగానే గురించి మీకు వచ్చేసి రెడీమేడ్ ఫీడ్ అయితే బాగుంటుంది ఈ ఫీడ్లో రకాలు ఉన్నాయి బేబీస్కి ఒకలాగా కొంచెం గ్రోయర్ స్టేజ్లో ఉన్నవాడికి ఒకలాగా పెద్దవాడికి ఒకలాగా ఆల్రెడీ గుడ్లు పెడుతూ గుడ్లు దశకు వచ్చేటప్పటికీ అంటే క్రాసింగ్ దశకు వచ్చేటప్పటికి వాటికి ఫీడ్ ఒకలాగా ఉంటాయండి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫీడ్ అనేది మనకు వచ్చేసి వంద గ్రాములు వచ్చి దగ్గర దగ్గర ఒక రెండు వందలు నూట యాభై రూపాయలు అయితే ఉంటుందండి ఇప్పుడు నేను పెట్టేది వచ్చేసి కేజీ వెయ్యి ఇలాగ అవుతుంది వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ అవుతుంది అంత కాస్ట్ ఫీడ్ అనమాట ఇది అన్ని రకాల విటమిన్స్ అయితే ఇందులో ఉంటాయి కాకపోతే వాటికి గ్రీన్గా కనిపిస్తే కొంచెం ఇష్టంగా తింటాయని గ్రీన్ కలర్ మిక్స్ అన్నమాట ఇందు మీద లైట్గా మీకు చూడండి ఎలా తింటున్నాయి ఇవి ఇవి వచ్చేసి హ్యాచ్ అయిన తర్వాత మీకు చూపించండి వీడియోస్ అన్నీ మీకు ఎండ స్క్రీన్లో పెడతాను ఈ ఎగ్స్ ఎలా దొరికినవి తర్వాత వచ్చేసి హ్యాచింగ్ చేసిన తర్వాత పిల్లలు ఎలా వచ్చినాయి వాటి కేర్ ఎలా తీసుకున్నాను ఒక బౌల్ వేసి అనేది మీకు ఆ వీడియోలు ఎండ స్క్రీన్లో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి ఇవి వచ్చేసి ఇప్పుడు నేను గుడ్లోంచి బయటకు వచ్చేటప్పటికి ఒక అంగులు ఉండేయండి అంగులే ఉండేవి ఎక్కువ ఉండేవి కాదు అంగులు ఉండేవి అలాంటిది ఇప్పుడు మూడు అంగులాలు అయితే పెరిగినాయి మూడు అంగులాలు దగ్గర దగ్గర రెండున్నర పైన అయితే వచ్చాయండి హెడ్ కాకుండా ఓన్లీ బాడీ మీకు బేబీస్ అప్పుడైతే గ్రోత్ ఒక స్పీడ్గానే ఉంటుంది మనం పెట్టే ఆహారాన్ని బట్టి ఈ టోటల్స్ పెంచుకోవడం కూడా ఈజీనే ఎందుకంటే మనకి వాటర్ కూడా డే బై డే మార్చుకుంటే ఒకవేళ పాడవకుండా ఉంటే డే బై డే లేదంటే ఎలాంటి చిన్న డబ్బులు పెంచుకున్నట్టే రోజుకి ఒకసారి మార్చుకోవాలి ఉదయం సాయంత్రం మార్చుకుంటే ఇంకా హెల్తీగా ఉంటాయి ఇంకా బాగుంటాయి యాక్టివ్గా నేనైతే ఉదయం సాయంత్రం కూడా మారుస్తున్నాను అందుకే ఇలా క్లీన్గా నీట్గా ఉన్నాయి బాగుంది కూడా వీటికి ఇవి చూడండి నేను ఫుడ్ వేయగానే ఇలా తింటున్నాయండి మీరు ఫుడ్ వేసిన తర్వాత చాలామంది వేసేసాము వదిలేసాము అన్నట్టు ఉంటుంది అందులో సగం తిని సగం అయితే అందులో వాటర్లో కలిసిపోద్ది కలిసిపోయినప్పుడు ఆ ఎప్పుడైతే మనం వేసిన ఫుడ్ ఒక రెండు గంటలు దాటిందో రెండు మూడు గంటలు దాటిందో ఆ మిగిలిన వేస్ట్ ఫుడ్ ఉంది కదా అది తీసేయాలండి ఫుడ్ అయితే దేవి తీయలేం కానీ ఆ వాటర్ చేంజ్ చేసేయాలి ఫుడ్ వేసిన తర్వాత చేంజ్ చేయకపోతే ఏమద్ది అది తినగా వేస్ట్ మిగిలిన ఫుడ్ ఉంటుంది కదా అది ఇవి వేసే మీకు వేస్ట్ ఏదైతే అవుతుందో మీకు మల ద్వారా వచ్చే వేస్ట్ అది ఫుడ్డు కలిసిపోద్దండి ఇది ఆకలి వేసినప్పుడు అవి తినేస్తుంటాయి అలాంటప్పుడు వాటికి ఇబ్బంది అయితే అవుతుంది పైగా వాటర్ కూడా ఫుడ్డు కొంచెం టైం దాటిపోతే ఒక త్రీ అవర్స్ ఎలా అయిపోయింది అనుకోండి వేసి అది నీటిలో నాని అది కొంచెం పాడైపోద్దు నీరు అనేది గురించి తప్పనిసరిగా ఒక రెండు గంటలు దాటిన తర్వాత మొత్తం తినేస్తాయి తినేగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి అన్న చేంజ్ చేసేయాలి ఇందులో మాకు డ్రై బెడ్ అనేది వేసుకోవాలి డ్రై బెడ్ అంటే చిన్నది కొంచెం నీటిలోంచి బయటకు వచ్చి ఒక రెండు నిమిషాలు బయట ఉండేటట్టు ఈ టబ్బులో కానీ లేదంటే మీరు ఎక్కడ పెంచుతున్నారో ఆ ఏరియాలో చిన్నది ఏర్పాటు చేసుకోవాలండి నేనైతే శాంపుల్గా ఇందులో రాయి పెట్టాను ఇప్పుడు మీకు రాయి పెడితే చూపించడం ఇబ్బందిగా ఉంటుందని పక్కకు తీశాను ముందు వీడియోలో చూపడండి మీ అండర్ స్క్రీన్లో ఇస్తాను మీకు కనిపిస్తుంది ఇవి వచ్చేసి మీకు ప్రస్తుతానికైతే హెల్తీగా ఉన్నాయండి హెల్తీగా ఉన్నాయి అవి మీకు చాలామంది బ్రదర్స్ అయితే కామెంట్ పెడుతున్నారు బ్రదర్ మాకు వచ్చేసి మా పొలాల్లో తాబేలు దొరికింది తెచ్చి పెంచుకుంటున్నాం అది ఏం తినట్లేదు అని అన్నారు కొంచెం పెద్ద ఏజ్ ఇప్పుడు తాబేలు దొరికితే దాన్ని మనం పెంచుకోకూడదు అసలు చిన్న ఏజ్లో అప్పుడు కూడా బయట వైడ్ తాబేలు అంటే వైల్డ్ లైఫ్లో తిరిగే తాబేలు తెచ్చి మనం పెంచుకోకూడదు అది చట్టరైతే నేరం ఎందుకంటే తాబేలు మనం పట్టుకోవడం అయితే నేరం అండి పట్టుకొని తినడం కూడా నేరమే ఒక ఎప్పుడైనా నేను చెప్పాను కదా ఎప్పుడైనా ఏదైనా గాయాలతో ఉంటే వాటి గాయాలు వరకు మనం కొంచెం కేర్ తీసుకొని తగ్గినాక కొన్ని నుంచి ఎక్కడ తీసామో అక్కడ వదిలేయాలి ఎక్కడ దొరికి అక్కడ వదిలేసుకోవాలి మనకు వచ్చేసి ఇవి బయట ఎక్కువ పిల్లలు అయితే పెడతాయండి పదిహేను పన్నెండు గుడ్లు ఎలా పెడతాయి నాకు అయితే నైంటీ పర్సెంటేజ్ అయితే హ్యాచింగ్ ఉంటుంది ఒక పది గుడ్లు పెట్టే దగ్గర ఒక తొమ్మిది గుడ్లు కానీ ఎనిమిది గుడ్లు కానీ హ్యాచ్ అవుతాయి ఆ హ్యాచ్ అయిన పిల్లల్లో వీటి వచ్చేసి ఒక నాలుగో మూడో బ్రతుకుతాయండి అయితే అదే మనం కేర్ఫుల్గా తీసుకొని మన పెట్ట టోటల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్స్ పెడితే బట్ కేర్ తీసుకుంటే ఎగ్స్ యాడ్ అయిన తర్వాత మనం సింపుల్గా అన్నింటినీ బ్రతికించుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వేటారి జీవులు ఉండవు కాబట్టి మనం సేఫ్గా ఎలాగైతే అండి వీటి ఫీడింగ్ కేర్ అయితే మనకు వచ్చేసి మీకు ఈ రెడీమేడ్ ఫీడ్తో పాటు మీకు వెజ్ లీవ్స్ ఉంటాయి కదా అంటే క్యారెట్టు చిన్న చిన్న పీసెస్ కింద కానీ లేదంటే మీకు క్యాబేజీ ఆకులు లేకపోతే చిన్న చిన్న పీసెస్ కింద కానీ ఇలాగ మనకు వాటర్లో పెరిగే మొక్కలు ఉంటాయి కొన్ని వాలిసినేరియా ఇలాంటివి వాటర్ లిల్లీ ఇలాంటివి చిన్న చిన్న ఆకులు రజల కింద కట్ చేసి వీటికైతే ఫీడ్ వేయవచ్చండి అది అడిషనల్ ఫీడ్ అనమాట అంటే అదనంగా మనం వేసుకోవాలి తప్పకుండా అది కూడా అలవాటు చేయాలి ఓన్లీ రెడీమేడ్ ఫీడ్ కాకుండా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ దాటిన తర్వాత ఆ ఫీడ్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి చాలామంది అన్నం వేసేస్తారండి పట్టం తెచ్చేస్తారు ఇంట్లోంచి అన్నం గుప్పిడ అన్నం తెచ్చి పడిసేస్తారు ఇంక అయిపోయింది అంతే అన్నం పడకూడదండి మీకు వచ్చేసి తాబేలు తింటాయి తినమని కాదు కానీ అది తినడం వల్ల వీటికి వచ్చేసి అన్నమే రోజు వేస్తుంటే వాటికి అన్నంలో మనకు వచ్చేసి ఏముంటుంది ఏముండదు అందులో వాటికి కడుపు నిండితే తప్పించి వాటి డైజెషన్ కూడా ఫ్రీ కావద్దు కొన్నాళ్ళకి కొన్ని అవి ఇబ్బంది అయిపోయి పోవడం జరుగుతుంది అన్నం అనేది ఇది డైలీ పెడుతుంటే పాయిజన్లా మారుతుందండి అది మీరు గమనించుకోవాలి చాలామంది అన్నం వేస్తున్నాను అన్నం వేస్తున్నాను అని చెప్పేసి కామెంట్ అందు గురించి ఈ విషయం చెప్తున్నాను మీకు మనం ఎలాగైతే అన్ని రకాల ఆహారం తింటామో వీటికి కూడా అన్ని రకాల విటమిన్స్ కలిగిన ఆహారం పెట్టదలుచుకుంటేనే పెంచాలి లేదంటే ఎక్కడ తెచ్చామో అక్కడ అప్పచెప్పియాలి అది ఎలాంటి ఏ జాతి బీజే ఇదైనా సరే టోటల్స్ అయినా సరే అదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు అనుకుంటున్నాను మన ఫీడింగ్ గురించి నేనైతే రెడీమేడ్ ఫీడే సజెస్ట్ చేస్తాను ఒక ఫైవ్ మంత్స్ బిలో టోటల్స్ వరకుని ఆ రెడీమేడ్తో పాటు మీరు క్యారెట్ ముక్కలు కానీ చిన్న చిన్న పీసెస్ కానీ లేదంటే వెజ్ లీవ్స్ కానీ ఇవి మాత్రమే నేను సజెస్ట్ చేస్తానండి ఎందుకంటే ఇవి హెల్తీగా పెరగడానికి మనం ఇంటి దగ్గర పెంచుకుంటే అవి వేయాలి ఇంకా అన్నం వేస్తున్నాం అది ఇది వేస్తున్నాం అంటే అది కరెక్ట్ అయితే కాదు మీకు అంతగా వేయదలుచుకుంటే మీకు చిన్న చిన్న చేపలు మీకు అమ్ముతారు కదా మార్కెట్లోనే అది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అంటే చిన్న చిన్న పరుగులు ఉంటాయి కదా చేప పరుగులు అవి ఒక చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వీటికి వేసుకోవచ్చు అప్పుడప్పుడు ఒక వీక్లీ వన్ టైము మిగతా టైంలో మీకు చుట్టుపక్కల ఏమైనా ఇన్సెక్ట్స్ ఉంటే ఆ ఇన్సెక్ట్స్ అనేది కూడా వేసుకోవచ్చండి అలాగైతే వీటిని హెల్దీగా అయితే పెంచుకోవచ్చండి మన భారతదేశం మొత్తం మీద మనకి ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొ ప్రొటెక్షన్ యాక్ట్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ అయితే ఉందండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు యాక్ట్ అని ఆ యాక్ట్లో మీకు వచ్చేసి చాలా వైల్డ్ జీవులను మనం పెంచకూడదు వేటాడకూడదు అలాగని చెప్పి పట్టుకోకూడదు హింసించకూడదు ఇవన్నీ ఉంటాయండి వాటి గురించి మీకు ఆ యాక్ట్ గురించి మొత్తం ఆ యాక్ట్లో వచ్చే జీవులు అసలు అందులో ఉన్న భాగాలు ఏంటి అసలు ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీకు కనిపిస్తున్న వీడియోస్ అయితే ఓపెన్ చేసి చూడండి ప్లేలిస్టులను అందులో మీకు తెలుస్తుంది మొత్తం ఈ తాబేలు నేను ఎలా ఎలా హ్యాచింగ్ చేయించాను ఎక్స్ ఎక్కడ దొరికినాయి అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్